Welcome to my channel. ఈ రోజు బ్లాగ్ చేస్తున్నది ఫ్లోర్ క్లీనింగ్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా హాఫ్ బకెట్ వాటర్ తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా అంటే వంట సోడా 1 టేబుల్ స్పూన్. వంట సోడా దేనికి యూజ్ చేస్తామంటే రిమూవ్ ఫంగస్ అండ్ ఇన్సెక్ట్స్ వాటి కోసం. అండ్ సాల్ట్ నెగిటివ్ వైబ్స్ రిమూవ్ అయ్యి టు గెట్ పాజిటివ్ వైబ్స్కి సాల్ట్ యూస్ చేస్తాం. అండ్ కర్పూరం 2 ఇలా వాటర్లో కలపాలి. కర్పూరాన్ని ఈజీగా వాటర్లో వేస్తే కరిగిపోతాయి కర్పూరం. అండ్ స్మెల్ కూడా బాగుంటుంది కర్పూరం వేస్తే వాటర్లో. అండ్ షాంపూ 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఏ షాంపూ అయినా యూస్ చేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. ఏ షాంపూ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా 2 డ్రాప్స్ వాటర్లో వేసి బాగా వాటర్లో కలపండి. ఇలాగా ఇలా కలిపిన తర్వాత ఇలాంటి సరికొత్త వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే డెటాల్ లిక్విడ్ 2 డ్రాప్స్, ఓన్లీ 2 డ్రాప్స్ సరిపోతున్నాయి. ఇలా 2 డ్రాప్స్ వేసేసుకొని అండ్ ఇప్పుడు ఎక్కువగా డిటర్జెంట్స్ అండ్ లిక్విడ్స్ ఎక్కువగా అవుతున్నాయి, కానీ క్లీనింగ్ సెక్షన్గా అండ్ హెల్త్గా మంచిగా ఉండట్లా అండ్ తక్కువ ఖర్చుతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ టైల్స్ క్లీనింగ్ అయితే వైట్ టైల్స్ అయితే చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయి, చాలా క్లీన్గా ఉంటుంది అండ్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ స్మెల్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఫ్లోర్ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్లోర్ మీద జస్ట్ స్టిక్ ఉంటుంది కదా, క్లీనింగ్ స్టిక్, ఫ్లోర్ క్లీనింగ్ స్టిక్ని నేను యూస్ చేస్తున్నా. దీన్ని జస్ట్ వాటర్లో 2 మినిట్స్ అలా ఉంచి ఇప్పుడు బాగా వాటర్ రిమూవ్ చేసి జస్ట్ ఆ స్టిక్ వెట్ క్లాత్ ఇలా క్లీన్ చేసుకుంటాం ఫ్లోర్. అండ్ బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్సెక్ట్స్ అండ్ కర్పూరం అయితే బ్యాక్టీరియా రిమూవ్ అవుతుంది అండ్ సూక్ష్మజీవులు క్రిములు అన్నీ పోతూ ఉంటాయి. చక్కగా బాగుంటుంది అండ్ తక్కువ ఖర్చుతో అండ్ చక్కగా హౌస్ని నీట్గా అండ్ క్లీన్గా శుభ్రంగా అండ్ ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ బేకింగ్ సోడా వేసాం కదా, ఫ్లోర్ జిడ్డు మరకలు అనేది ఉండకుండా, చక్కగా జిడ్డు అనేది ఉండకుండా, చక్క డస్ట్ అంతా రిమూవ్ అయ్యి చక్కగా నీట్గా క్లీన్గా అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి అండ్ చక్కగా ఫ్లోర్ కూడా క్లీన్గా కనబడుతుంది.